యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపలో జ్ఞానము అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. జ్ఞానం వలననే మనము అన్ని విషయాల్లో కూడా, మరి జ్ఞానము అంటేనే యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన జ్ఞానం గలవాడని, అది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవటమే జ్ఞానమని, ఆయన కలిగినటువంటి మనము మరి ఎప్పుడైతే యేసును కలిగి ఉంటామో జ్ఞానం కలిగిన వారంగా మనం ఉంటామని, ఆ విధంగా మన జ్ఞానము కలిగి మనం ఏ విధంగా ఈ జీవిత యాత్రలో ముందుకు వెళ్ళాలో మనం నేర్చుకుంటూ వచ్చాం. జ్ఞానం గురించి ఎన్నో ధ్యానాలు చేసాం, ఎన్నో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. జ్ఞానం కలిగి మరి ఏ విధంగా ఆయన్ని సంపాదించుకొని, ఆ యొక్క జ్ఞానమును దేవుని యొక్క జ్ఞానాన్ని ఆపాదించుకుంటూ ఎలాగా మరి ముందుకు వెళ్ళారో ఎంతోమందిని మనం చూసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానం కలిగి ఎలాగ ముందుకు వెళ్ళారు, అంతేకాదు మరి దావీదు మహారాజు, మరి అంతేకాదు మరి సొలొమోను, అంతేకాకుండా మోషే గారు ఎలాగ జ్ఞానం కలిగి ఆజ్ఞలను తీసుకుని వచ్చారు. మరి వీళ్ళందరూ యెహోషువా గురించి జ్ఞానం కలిగినటువంటి ధర్మశాస్త్రవేత్తగా అనేక విధాలుగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ దినం కూడా జ్ఞానం కలిగినటువంటి సువార్తికుడిగా మరి స్టెఫన్ గారిని మనం చూస్తూ ఉన్నాం.
జ్ఞానము 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 యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండి ఆ విధంగా మరి జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకొని లోకములో మరి చక్కగా ముందుకు వెళ్ళాలి. లేకపోతే మనం అజ్ఞానులుగా ఉంటే దేవుని యొక్క జ్ఞానం మనకి లేకపోతే మనం చాలా తప్పులో పడిపోతామని జారిపోతామని మరి ఎన్నో నష్టాలకు పాలవుతామని చెప్పి కూడా మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం. ఈ దినం మనం చూసినట్టయితే ఈ యొక్క అపొస్తల కార్యాలు మనం చూసుకున్నట్టయితే మరి స్టెఫన్ గారిని మనం చూడవచ్చు. అపొస్తల కార్యాలు 6వ అధ్యాయంలో చూసినట్టయితే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, ఆ దినాల్లో అంటే మొదటి శతాబ్దంలో, ఈ 2వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణించి తిరిగి లేవటము, మరి పునరుద్ధానము పొంది మరి పరమునకు వెళ్ళడము, మరి ఆరోహణమై వెళ్ళడము, అలాగే వెళ్ళినట్లుగా నేను ఎలా వెళ్ళానో మీకు పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మీకు పంపిస్తాను అని చెప్పినట్టుగానే 50 దినములకు పెంతుకొస్తు దినమున పరిశుద్ధాత్మను మరి పంపినట్టుగాను మరి వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఎంతోమంది చూడండి మనకు తెలిసిన విషయం ఇదేనా? అయినప్పటికీ దేవుని వాక్యంలో ప్రతి వారిని యేసుక్రీస్తునామను బాప్తిసం పొంచు అప్పుడు వీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని అలాగ వరము పొంది మరి దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు మొదటి శతాబ్దములో మరి ఎంతోమంది ఆయన యొక్క శక్తి చేత నింపబడి ఆయన యొక్క పని చేస్తూ యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి జతగా ఉంటూ మరి ముందుకు వెళ్తున్న దినాల్లో సంఘము ప్రారంభించబడి అంచెలంచిగా ఎదగటము, అనేకులు రక్షణ పొందటము మనం ఇక దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, పేతురు గారు కూడా అక్కడే మరి సువార్త సేవ చేసినప్పుడు కాబట్టి అతని వాక్యం విని అంగీకరించి బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది, ఒక్క దినాన్ని 3000 మంది రక్షణ పొందారంట పేతురు గారు, యోహాను గారు. వీళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన తర్వాత బోధించినప్పుడు అదేవిధంగా 4వ అధ్యాయము ఇంచుమించు 5000 మంది, వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది, పురుషులే 5000, ఇంకా స్త్రీలు పిల్లలు. అంటే ఆ విధంగా సంఘము విస్తరించబడటము, అనేకులు దేవుని వైపు మళ్ళడము, దేవుని బిడ్డలుగా జీవించడము జరిగిందనమాట. ఆ దినాలలో మరి యొక్క శిష్యులు కూడా అనేకులుగా ఏర్పడము, ఎక్కువ అవ్వడము. మరి శిష్యులు అంటే దేవుణ్ణి, ఆయన శిష్యులు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఏమైతే చెప్పారో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగాలు ఇవన్నీ కూడా, అంతేకాదు 10వ శిష్యులను పిలిచి మరి ఏమేమి అప్పగించారో అవన్నీ కూడా మనం చదువుకున్నప్పుడు, అలాగ శిష్యులు తయారైనప్పుడు వాళ్ళు పలు ప్రాంతాలకు వెళ్ళి దేవుని పని చేయటమే కాకుండా మరి దేవునిలో బలపడి ముందుకు వెళ్తున్నట్టుగా మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మరి బలపడిన వారిలో, మరి శిష్యులుగా ఏర్పడిన వారిలో ఈ 6వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు, విస్తరించింది, శిష్యులు ఎక్కువయ్యారు, విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని, అంటే అనుదినము పరిచర్య చేశారు. అవును, ఆదివారం నాడు ఒక్కరోజున సంఘానికి వెళ్ళి వచ్చేసేసి మెదలకుండా ఉంటాం కాదు, అనుదిన పరిచర్య కూడా ఉంటుంది, వారముల పరిచర్య కొంత ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారంటే అనుదిన పరిచర్యలో మరి ఎక్కువ అవ్వడం వల్ల వీళ్ళందరికీ అనుదిన పరిచర్యలో ఏం చేసేవారంటే, మరి పేదలైన వారికి, విధవరాళ్లకు, వెనకబడిన వారికి, సంఘములో ఎవరైతే మరి ఇబ్బందులు ఉన్నారో బాధలో ఉన్నారో వారిని చూసుకుని వారికి హెల్ప్ చేయటం, ఏ విధమైనటువంటి సహాయమైనా సరే చేయడానికి సంఘము పూనుకుని చాలా శ్రద్ధ తీసుకుని పనిచేస్తూ ఉండేది అనమాట. అంతేకాదు, అందుకే ఏమంటున్నారంటే ఇక్కడ ఏమంటున్నారు, అయితే మేము ప్రార్థన ఎందునో వాక్య పరిచయం ఎందునో ఎడతెక్కిందమని చెప్పి 3వ వచనం 6:3, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి, మేము వారిని ఈ పనికి నియమితము. ఏ పని? వీళ్ళందరికీ వార పరిచర్య, అనుదిన పరిచర్యను, అంతేకాకుండా బల్ల పరిచర్యను ఇవన్నీ కూడా చేయడానికి కొంతమందిని మీరు ఏర్పాటు చేసుకోండి. మరి కాబట్టి వాళ్ళకందరికీ వీళ్ళు సహాయం చేస్తారు. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, అపొస్తలు అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి 12 మంది అపొస్తలు కాకుండా, వీళ్ళందరినీ వీళ్ళని పిలిచి శిష్యులను దగ్గరికి పిలిచి ఏమని చెప్తున్నారంటే, 6:2, అపొస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్ట యుక్తము కాదు, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. అంటే వాక్య పరిచర్య చేయడం, మళ్ళీ బల్లారాధన ఇవన్నిటి కూడా కష్టమైపోతుంది. కాబట్టి కింద పుట్టినోట్లో ఉంచ మూల భాషలో ఏంటంటే బల్ల యుద్ధ పరిచర్య. ఈ పరిచర్యలన్నిటికీ ఒక 7 మంచి వారిని మీరు ఏర్పాటు చేసుకోండి, వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ కూడాను.
మేము ప్రార్థనలోను వాక్యంలోను ఉంటాము అని చెప్పి అపొస్తలులు మరి చెప్పినప్పుడు అలాగే అని చెప్పేసి ఏడుగురిని ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి వారిని చూడండి కాబట్టి సోదరుల ఆత్మతోను జ్ఞానముతోను నిండికొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకోండి పల్ల యుద్ధ పరిచర్య చేయాలన్నా మరి ఇంక మిగిలిన వార పరిచర్య చేయాలన్నా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎవరు పడితే వాళ్ళు చేయటం లేదు వాళ్ళని ఏర్పాటు చేసుకోండి వాళ్ళ మీద తల మీద చేతి నుంచి మేము ప్రార్థన చేస్తాము తర్వాత ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి ఈ అపొస్తలులు చెప్పినప్పుడు ఏడుగురిని ఏర్పాటు చేశారు ఆ ఏడుగురిలో ఒకరు అన్నమాట మన స్టెఫన్ గారు ఆ స్టెఫన్ గారి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఐదో వచనం చూడండి ఈ మాటలు జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడిన స్టెఫను ఫిలిప్పు ప్రాకోరు నేకానోరు తీమోను పర్మినాను యూదుల మతపరం వీళ్ళందరినీ ఏడుగురిని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళలో మనకి కావాల్సింది స్టెఫన్ స్టెఫన్ ఏర్పాటు చేసుకున్నారు స్టెఫన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఆయన చక్కగా అక్కడ మరి సంఘములో ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాడు మన విధాన స్టెఫన్ ఏమనగా జ్ఞానము గల సువార్తికుడు స్టెఫన్ అనమాట స్టెఫన్ అనే ఆయన కూడా ఈ యొక్క సమూహంలో ఏడుగురిలో ఒకరిగా ఏర్పాటు చేసుకోబడ్డారు ఈ స్టెఫన్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూద్దాం చూడండి మూడవ వచనంలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు అంటే ఆత్మతో నింపబడిన వ్యక్తి ఈ స్టెఫన్ అని ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వ్యక్తి అంతేకాదు జ్ఞానముతో నింపబడిన వ్యక్తి జ్ఞానము గురించి కదా ధ్యానం చేసుకుంటా వస్తున్నాము ఈ జ్ఞానము కలిగిన వ్యక్తి అన్నమాట ఈ యొక్క స్టెఫను ఎందుకంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని మరి గంటల తరబడి ప్రార్థన చేసుకుంటూ ఆయన జ్ఞానాన్ని పొందుకున్నటువంటి ఆత్మజ్ఞానం ఆత్మీయ జ్ఞానమును పొందుకున్నటువంటి వ్యక్తి కనుక ఈయన మంచి పేరు అంటే మంచి సాక్ష్యం మంచి సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి అటువంటి ఆయన్ని మనం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈయనకి మొట్టమొదటిగా మంచి పేరు కలిగి ఉన్నాడు అంతేకాదు ఆత్మను కలిగి ఉన్నాడు అంతేకాదు జ్ఞానమును కలిగి ఉన్నాడు కనుక ఆయన మరి చక్కగా దేవుని కోసం పరిచర్లో మరి పాలు పొందడానికి అవకాశం వచ్చింది అంతేకాదు చూడండి స్టెఫన్ కృపతోనూ ఆరోచన బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహాచకార్యములను గొప్ప సూచిక్రియలను చేయచ్చు కృపతో నింపబడ్డాడు దేవుని కృప దేవుని కృప పొందిన వారిలో మనం మరి చూస్తూ ఉంటాం అనేకులను మరియ విషయంలో కూడా పరిశుద్ధాత్మ గబ్రియేలు చూసి నువ్వు కృప పొందితివి దయాప్రాప్తురాలా అని నువ్వు కృప పొందితివి అంటే దేవుని దగ్గర నుండి ఆ యొక్క కృప అంటే మనకు అర్హత లేకపోయినా మనం అర్హులం కాకపోయినా ఆ ఇచ్చేటువంటి ఆ ఇదే దేవుడు దయచేసేటువంటిదే కృప అంటారు అట్లా కృప పొందినవాడు ఈ స్టెఫన్ కూడా మంచి కృప పొంది కృపతోనూ బలముతోనూ నిండినవాడు దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి ఎట్లా వస్తుంది దేవుని సన్నిధిలో మనం గడపడం ద్వారానే ఆయన శక్తిని మనం పొందుకోగలం చాలాసార్లు మనం గతంలో కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాము దేవుని శక్తి లేకుండా మేము మనం యథావిధిగా శిష్యులు ప్రార్థన చేసినప్పుడు మరి ఈ దయ్యం ఎందుకు వెళ్ళలేదు అని అడిగినప్పుడు ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మాకు వెళ్ళలేదు ఏంటి ప్రభు అని వాళ్ళు సీక్రెట్ బయటకు వెళ్ళి మేము ప్రార్థన చేసాం జరగలేదు ఏంటి అని అడిగారు అప్పుడు ఏమంటారు ప్రార్థన ద్వారానే అంటే దేవుని ప్రార్థన దేవుని శక్తి ద్వారానే సాతాను క్రియలైన పోతాయి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులను హెచ్చరించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అలాంటి శక్తి దేవుని యొక్క శక్తి దేవుని ప్రభావము దేవుని యొక్క ఇది ఆయన సన్నిధిలో గడుపుడి ద్వారా ఆయన పొందుకున్నాడు స్టెఫన్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం దేవుని జ్ఞానాన్ని దేవుని ఆత్మను దేవుని శక్తిని దేవుని కృపను ఆయన కృపను కూడా పొందుకున్నాడు కనుకనే ఏమంటున్నాడంటే అక్కడ ఆరు ఆరులో ఏమంటున్నాడంటే నిండిన వాడు ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయొచ్చు నేను అవన్నీ కలిగి ఉన్నప్పుడే మహత్కార్యములు గొప్ప సూచక క్రియలు చేయాలి చూడండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మార్కు సువార్త 16 అధ్యాయంలో కూడా చూస్తే చూడండి 17 వచనం చూడండి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏలగనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు వృత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరి మీద ఏది త్రాగిరినో అది వారికి హాని చేయదు ఇక్కడ 11 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు
తెలుసు కదా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణం వెళ్ళిన తర్వాత మరి అనేక రకాలుగా వచ్చి శిష్యుల మధ్యకి వచ్చి కనిపించి ఇదిగో మళ్ళీ నేను వచ్చాను మరి ఎలాగ వెళ్ళాను మరి అలాగా అని చెప్పేసి అనేకులకు దర్శనం ఇచ్చి ఆయన కనిపించడం ఆ వారి మధ్యకి రావడం నమ్మిన వారైతే మేలు పొందారు నమ్మిన వారు మేలు పొందారు చూసి నమ్మని వారు కొంతమంది శిష్యుల్లో కూడా ఒక ఆయన తోమ గారు నమ్మలేదు ఏలిపెట్టి చూస్తే కానీ నేను నమ్ముతాను అని అన్నారు కదా అయినా సరే మరి అంత అవిశ్వాసమైన దేవుడి తర్వాత ఆయన కనపరుచుకున్నారు ప్రభువారు ఆయనే మన దేశానికి వచ్చారు తోమ గారు అంత అవిశ్వాసమైన దేవుడి తర్వాత చూసి బలపరిచిన తర్వాత ఆయన మన భారతదేశానికి వచ్చి మరి సువార్త ప్రకటించడం జరిగింది ప్రేమేంటి వాళ్ళ నమ్మాలి ముందు మనం నమ్ముట నియమల్ని అయితే అంటున్నాడు చాలా సార్లు ప్రభు మన నమ్మికైన బట్టే కదా మనం మన విశ్వాసమును బట్టే కదా విశ్వాసమును బట్టి కృపచేతే రక్షించబడ్డారు ధర్మకార్యాల వల్ల కానీ పుణ్యకార్యాల వల్ల కానీ మరి దేని వల్ల రక్షణ కలగదు మనం నమ్ముతున్నాం యేసుక్రీస్తు ప్రభు నా పాపాల కోసం సిలువలో మరణించారు నా పాపాలు తీసివేయడానికి నా కుమారుగా ఆయన మరణించారు నా పాపాన్ని తీసివేశారు ఆయన రక్తంలో నన్ను కడిగారు పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తారు ఒక రోజున వస్తాను నన్ను తీసుకెళ్తాను అనే నిరీక్షణ మన నమ్మకం మనకి అలాగే నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి అని చెప్తున్నారు ఏమనగా నా నామమున దయ్యాలను వెళ్ళగొడతారు కొత్త భాషలు మాట్లాడతారు పాములు నెట్టి పట్టుకుంటారు మరణకరమైన ఏది తాగిన అంటే నమ్మినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాసం ఉంచాలి మనకు ఆయన దగ్గర నుండి శక్తిని పొందుకోవాలి ప్రార్థనలో ప్రభా నీ శక్తి నాకు దయచేయండి నీ నామం పేరిట ప్రార్థన చేయటానికి వెళ్తున్నాను నీ నామం పేరిట ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాను చాలాసార్లు పౌలు ఎవరో తెలుసు వాళ్ళు ఎవరో తెలుసు మీరెవరో అని అడుగుతాడు కదా సాతాను ఒక చోట అంటే సాత్యానికి అన్నీ తెలుసు అన్నీ తెలుసు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎలా ఉన్నావో వాటికి తెలుసు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మనలో ఉండదో దేవుని యొక్క ప్రభావం మనలో ఉండదో దేవుని యొక్క శక్తి మనలో లేకపోతే ఏం చేస్తానంటే ఆ నీ సంగతి నా తెలిసింది నువ్వు ప్రార్థన చేస్తే జరగవు మనకి అవమాన పాలైపోతాం ప్రిమిటెంట్ వాళ్ళ ఎందుకంటే దేవుని యొక్క శక్తి పొందుకున్నప్పుడు దేవుని యొక్క అగ్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క పవర్ మనం కలిగి ఉన్నప్పుడు ఆయన నామపేట మనం ప్రార్థన చేసినప్పుడు వాడికి భయం వస్తుంది ముందు వాడే వణిగిపోతాడు వాడే కాలిపోతాడు అమ్మో వాళ్ళు వస్తున్నారు అయితే నేను వెళ్ళిపోతాలి అని నేను చాలాసార్లు చెప్పాను విజయ్ కుమార్ గారు నేను మరి మచిలీపట్నంలో ఉన్నప్పుడు మేము సేవకి సమర్పించుకుని తొలి దినాల్లో సేవ చేస్తూ ఉన్నప్పుడు మేము రైల్వే స్టేషన్ పక్కన చాలా గుడిసెల లాంటి ఆటల్లోకి వెళ్ళిపోయి సేవ చేసేవాళ్ళం వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి దయ్యం పట్టింది పట్టినప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఒక రోజు ప్రార్థన చేసాము రెండు రోజులు ప్రార్థన చేసాం మెదలకుండా కూర్చుంది మళ్ళీ సేమ్ అలాగే ఉంది కండిషన్ మూడో రోజు ప్రార్థన చేయటానికి ఆ రోజు మూడో రోజు మేమందరం టీమ్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ప్రభువా ఈరోజు నువ్వేమైనా సరే గొప్ప కార్యం చేయవలసిందే అని చెప్పేసి మేము భారమైన హృదయంతో ప్రార్థన చేసి ఆ రోజు అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నెక్స్ట్ డే వెళ్ళి ప్రార్థన చేస్తే మేము గుమ్మంలో కన్నా వెళ్ళా అమ్మో మంటలని లేచుకూర్చున్నాం ఎందుకు చెప్తున్నానంటే దేవుని అగ్ని దేవుని శక్తి దేవుని ప్రభావం నమ్మకం మనకు కావాలి లేకపోతే దేవుని కార్యాలు జరగవు ఇంకో ఊర్లో కూడా అలాగే అప్పుడు లెటర్స్ రాసేవాళ్ళం పలానా రోజు విజయ్ కుమార్ గారు వస్తున్నారు ఇదిగో శనివారం నాడు ఉపవాస ప్రార్థన ఆదివారం సంఘంలో మాట్లాడతారు అని చెప్పేసి లెటర్ రాసామన్నమాట అమ్మాయి లెటర్ చదువుతుందంట కూర్చుని మంచం మీద కూర్చుని ఇదిగో విజయ్ కుమార్ గారు వస్తారంట మా ప్రార్థన చేస్తున్నా అప్పటికి ఆ లెటర్ చదువుతుంటేనే ఆ అమ్మాయి ఒకలాగా లేచి అసలు అమ్మో నేను అయితే వెళ్ళిపోతా అంటుంది అంటే అప్పటి వరకు వాళ్ళలో నివసించినటువంటి సాతానుడు మంటలు వచ్చేస్తాయి భయం వచ్చే అంటే అంత శక్తి మనకి దేవుడు ఇస్తాడు అంత పవర్ మనం కలిగి ఉండాలి మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఊరికే ప్రార్థన చేసినప్పుడు జరగవు అలాగే స్టెఫన్ కూడా ఆత్మతోనూ శక్తితోనూ కృపతోనూ నమ్మకంతోనూ నిండి ఉన్నాడంట ఆ దినాలలో మరి కనుకనే గొప్ప సేవ చేశాడు ప్రిమెంటెంట్ వాళ్ళారు ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఏమనంది ఇలాగ మాట్లాడతారు అంతేకాదు పాములను ఎత్తిపట్టుకుంటారు మరణకరమైన విషయం కూడా నేను ఇంకో మాట మీకు చెప్తాను పాప ఒక అమ్మాయి మరణకరమైనది ఏదో తాగేసేసింది నేను చనిపోతాను నాకు ఈ పెళ్ళొద్దు అని ఇంట్లో గొడవలు పడి సరే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు మాకు ఫోన్ చేశారు అయ్యగారు ఇలా జరిగింది మా అమ్మాయి చనిపోవటానికి సిద్ధంగా ఉంది డాక్టర్ నమ్మకం చెప్పలేకపోతున్నారు
ప్రిమిటెంట్ వాళ్ళ ప్రయత్నాలు అంత వేదనతో మా బిడ్డలాగా భావించి మేము ప్రార్థన చేసాం. అద్భుతమైన రీతిగా బిడ్డ బ్రతికి మళ్ళీ మళ్ళీ అమ్మాయిని చక్కగా మేము సంప్రదించి చెప్పి అదే శుభలేఖ మీద అదే వివాహం జరిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే దేవుని శక్తి, దేవుని యొక్క కృప, దేవుని దయ, ఎప్పుడైతే మనం విశ్వాసముతో మరి బలమైన ప్రార్థనలో మరి ఉంటామో దేవుని యొక్క శక్తి మనలో ఉండి దేవుని కార్యాలు జరగటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఎట్టబడితే అట్ట లోకానుసారంగా మరి జీవించి మనం పాస్టర్ గారి కదా, మనం పాస్టర్ గారి కదా వెళ్ళి మనం ప్రార్థన చేస్తే చాలా సాతానుడు మనల్ని అవమానపరుస్తాడు, మనం సిగ్గుపడవలసి వస్తుంది. కానీ స్టెఫన్ అలా లేడు. స్టెఫన్ శక్తివంతంగా ప్రార్థన చేసుకుని చాలా ఇక్కడ దేవుని వాక్యం ఏమని చూడండి, అందుకే అన్ని కార్యాలు చేయటం వల్ల ఇక్కడ చూడండి దేవుడు ఏమంటున్నాడు 20వ వచనంలో, ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడెను. సూచక కార్యాలు జరగాలి, జరిగినప్పుడే కదా వాళ్ళ విశ్వాసం వస్తుంది. వాళ్ళు ఏదో బాధలో ఉంటారు, వాళ్ళు శ్రమలో ఉంటారు, వాళ్ళు విపత్తులో ఉంటారు, మనం సువార్త చెప్తాం, వాళ్ళు బాధ తగ్గితేనే కదా ముందు అసలు దేవుడి గురించి ఆలోచిస్తారు. వాళ్ళు బాధ తగ్గకుండా దేవుడి గురించి ఆలోచించడానికి కష్టం, మానవ నైజం అది. కనుక ప్రభువా మీ కార్యం చేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. ప్రభువే అన్నారు వారు వెనువెంట సూచక క్రియలు చేస్తూ వారి విశ్వాసాన్ని వాక్యమును స్థిరపరచారు. అప్పుడు మనం వాక్యం చెప్పినప్పుడు వారి హృదయాల్లో బలమైన ఆత్మకార్యం జరుగుతుంది. ఇంకా వాళ్ళు దేవుని వైపు మళ్ళుతారు, ఆత్మస్వస్థత, శారీరక స్వస్థత కూడా వస్తుంది. కనుక స్టెఫన్ కూడా అలాగే చేశారు. చేసి బలమైన కార్యాలు జరగటానికి దేవుని వాక్యంలో ఇందాక మరి అపొస్తల కార్యాలు మరి 6వ అధ్యాయంలో చూసినట్టుగా వెనువెంట ఆయన కార్యాలు చేస్తూ వచ్చారు. వచ్చినప్పుడు బలముతో నింపబడ్డాడు, శక్తితో నింపబడ్డాడు, శక్తితో నింపబడి కార్యాలు చేస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టే మనకి అప్పుడు ఏం చేశారు, స్టెఫన్ కృపతోనూ బలముతోనూ నిండినవాడే, ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయించును. అలా దేవుళ్ళలో ముందుకు వెళ్తున్నప్పుడు తప్పకుండా వ్యతిరేకతలు వస్తాయి. ఎప్పుడు అదే చెప్తా, దైవ సేవకులారా, దేవుని బిడ్డలారా, మనం దేవుని కోసం జీవిస్తున్నప్పుడు తప్పకుండా వ్యతిరేకతలు వస్తాయి. ఎందుకంటే లోకము దుష్టు నివాసమందు ఉన్నది. ఒక పట్టాన మనం ముందుకు వెళ్ళనివ్వడు. మనం సంతోషంగా ఉంటే ఆడికి ఇష్టం ఉండదు. దేవునికి మహిమ వస్తూ ఉంటే, మనకు కూడా కార్యాలు జరుగుతూ ఉంటే వాడికి ఇష్టం ఉండదు. ఏదో ఒకటి ఎత్తుక్కుంటూ ఉంటాడు, ఏదో ఒకటి ఎన్నుకుంటూ ఉంటాడు. అంత మాత్రం మనం కలవరపడిపోకూడదు. ఇప్పుడు ఈ సూచిక కార్యాలు, ఈ అద్భుత కార్యాలు చేసిన దేవుడు మనతో ఉన్నాడు అని మనం విశ్వాసంతో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ వచ్చినంత మాత్రాన అమ్మో దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో అమ్మో ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి మనం కంగారు పడిపోకూడదు, కలవర పడిపోకూడదు. 9వ వచనంలో చూసినట్టే అప్పుడు వీళ్ళందరూ అలెగ్జాండర్ సమాజం కిలికి ఆసియా ఇటన్ని నుండి వచ్చిన వారు కొందరు స్టెఫన్తో తర్కించారట. అంటే రకరకాల తర్క వేదనలు, కొంతమందికి ఇంకదే పని, కాలికేస్తే ఇలికేస్తారు, ఏరికేస్తే కాలికేస్తారు, దేవుడు ముందా, మనుషుల ముందా అంట, చెట్టు ముందా, గింజ ముందా, ఏయో రకరకాల ఏ అనెసరీ అనమాట. అంటే వస్తుంటారు మనకి, మన లైఫ్లో ఎదురవుతూ ఉంటారు. అలాగే స్టెఫన్ కూడా ఇలాగ తర్కం చేసే వాళ్ళు బయలుదేరారంట. అప్పుడు కూడా దేవుడు చూడండి, మాటలాడుట ఎందు అతడు అగుపరిచిన జ్ఞానము, మన జ్ఞానం గురించి ధ్యానం చేసుకుంటున్నాం, జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది. అట్లాంటి సమయంలో కూడా దేవుడు ఎలా తోడుగా ఉండి ఆ మాటలాడుట ఎందు అగుపరిచిన జ్ఞానము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి 10వ వచనంలో, మాటలాడుట ఎందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది. వాళ్ళు ఏదో పెద్ద మేము తర్కం చేస్తున్నాం, మేము చాలా ఏముంది ఇతన్ని పడగొట్టే చేయగలం అని చెప్పేసి వాళ్ళు మొదలుపెట్టారు. కానీ ఆయన జ్ఞానం అనుగ్రహించారంట, ఆయన తోడుగా ఉన్నారంట. అంతేకాదు ఆత్మను ఎదిరించలేకపోయారు. చూడండి లోకాసువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో కూడా, మీ విరోధులందరూ ఎదురాటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. అందుకే చూడండి ఏమంటున్నారంటే, మీ విరోధులు ఒకవేళ మిమ్మల్ని తక్కువలో పెట్టాలని, మీకు విరోధులు మిమ్మల్ని క్రాస్ చేయాలని, మిమ్మల్ని కించపరచాలని ఏంటి అని చెప్పేసి మనం ఎంతో విశ్వాసంతో ఒక్కోసారి ముందుకు వెళ్తూ ఉంటాం.
సువార్త చెబుదామని ఎంతో భారంతో వారికి చెప్తూ ఉంటాం. కానీ కొంతమంది ఉంటారు, ఉన్నప్పుడు ఏం చేయడం, మీ విరోధులందరూ ఎదురాటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను. దేవుడు ఇస్తాడు ఆ సమయానికి మనం సమయోచితంగా ఏం మాట్లాడాలని. ఎప్పుడు ఎప్పుడు పొందుకుంటామని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. అది ఎందుకంటే ఏ దినము ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయో తెలియవు కదా. అందుకే మనం ప్రతి దినము కోసం ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుని దేవుని శక్తిని దేవుని కృపను మనం పొందుకుని బయటికి వెళ్ళాలి, లోకంలోకి వెళ్ళాలి. అప్పుడు రకరకాల మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. మన ఆఫీసులోనే కానీ మనం చేసే పనుల్లోనే కానీ పని దగ్గరే కానీ ఎవరైనా మనం దేవుని బిడ్డలం కలిగి ఉన్నప్పుడు ప్రభు కూడా చెప్పారు చూడండి, జనం మీదకి జనం వస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, తెగుళ్ళు కరువులు ఇవన్నీ ఇక్కడ కలుగుతాయి, ఇవి గొప్ప సూచనలు పుట్టును, ఇవన్నీ జరగకపోయినప్పుడు నేను మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామ నిమిత్తము మిమ్మల్ని రాజుల ఎత్తును అధిపతుల ఎత్తును తీసుకొని పోయి సమాజ మందిరమునకు చెరసాలకు అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమే మీకు సంభవించను, కాబట్టి మేమేమి సమాధానం చెప్పాలా అని ఆలోచించబాకండి అంటున్నాడు. డైరెక్ట్గా ప్రభువే మాట్లాడారు ఇవన్నీ కూడా, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడారు. ప్రిమిటెంట్ వాళ్ళారా, ఎందుకు నేను చెప్తున్నానంటే చూడండి ఎంత క్లియర్గా ఉందో. కాబట్టి వారితో ఇట్లా జనం మీదకి జనం వస్తారంట, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందంట, అక్కడక్కడ భూకంపాలు కలిగి తెగుళ్ళు అంట, ఆకాశం నుండి మహోత్పాదాలు వస్తాయంట, ఇవన్నీ జరుగు. మిమ్మను బలాత్కారముగా పట్టి ఇది నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల ఎద్దుకు అధిపతుల ఎద్దుకు తీసుకుని పోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగించి హింసించు, ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేం చెప్పాలోనే కలవరపడబాకండి, ఆలోచించబాకండి, చింతింపకండి. మీ మనస్సులో నిశ్చయించుకోండి, ఏమని మీ విరోధులందరూ ఎదురాటకు కాదనటకు నువ్వు వీలు కాని వాక్కు మీకు ఇస్తా. ప్రివెంట్ వెంటారా ఏమంటున్నారు ఇక్కడ దేవుడు చూడండి, చెరసాలకు అప్పగిస్తారంట. నిజంగా లోకాస్ వార్త మరి ఎప్పుడు చేస్తే 2024 సంవత్సరాల క్రితం ప్రభువారు పుట్టినప్పుడు మరి అప్పుడు ఆయన 33 సంవత్సరాల లోకంలో సేవ చేసినప్పుడు కదా చెప్పిన విషయాలు కదా ఇవన్నీ. 2024 సంవత్సరాల క్రితమే చెప్పారు ప్రభు మనకి ఇవన్నీ జరుగుతాయి. ఒక్కటి మాత్రం గ్యారంటీ ప్రేమంటే వాళ్ళ ప్రభు వచ్చారు వస్తారని చెప్పారు, వచ్చారు. మీ పాపాల కోసం చనిపోతారని చెప్పారు, ప్రవచించారు భక్తులు, అలాగే చనిపోయారు మరణం కోసం, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు, పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా పంపించారు. ఇవన్నీ జరిగినాయి, ఇంకా జరగాల్సింది ఒక్కటే, ఆయన తిరిగి రావాలి లేకపోతే మనం ఎత్తబడాలి. రెండు ముందే మనం ఎత్తబడతాం. ఏ సంఘము ఎత్తబడుతుంది, ర్యాప్చర్ ఎప్పుడో మనకు తెలియదు, మీరు అనుకోనని గడియలో అంటాడు మత్తయి 24:44. మనం అనుకోము అన్నీ బాగున్నాయే, కరోనా తగ్గింది, అంత వ్యాపారాలు బాగున్నాయి, పరిస్థితులు అన్నీ బాగున్నాయి, మళ్ళీ మనం ఇదైపోవాలి అది ఇది. ప్రివెంటెంట్ వాళ్ళ మనం అనుకో ఎప్పుడు వస్తారో తెలియదు. ఇవన్నీ అనుకున్నావా? ఈ మధ్యకాలంలో ఎంత భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మనం అనుకున్నావా? అనుకోలే. అలాగే ర్యాప్చర్ కూడా ఉంటుంది, అది నేను చెప్పేది. కనుక మనం సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలైన వారు దైవ సేవకులు సంఘాన్ని సిద్ధపరచాలి. బోధలు దేవుని ఆత్మచేత నింపబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి సంఘాన్ని. ఇక్కడ ఏమంటున్నారు ప్రభువారు చాలాసార్లు చూడండి ఏమంటున్నారు, మిమ్మల్ని బలాత్కారంగా పట్టి నానామ నిమిత్తం మిమ్మల్ని రాజుల దగ్గరికి తీసుకెళ్తారు.